అంతర్జాతీయ క్రికెట్ లో బ్యాట్స్ తో పాటు బౌలర్ కూడా తనదైన ప్రాముఖ్యత ఉంటుంది బ్యాట్స్ తమ డాషింగ్ మరియు క్యాచ్ షాట్లతో అలరిస్తే బౌలర్లు తమ బంతులు మరియు వికెట్లతో అలరిస్తారు క్రికెట్ ఆట ఈ రెండింటి కలయికలతో రూపొందించబడింది అంతర్జాతీయ క్రికెట్ మొదలైనప్పటి నుంచి చాలా మంది ప్రమాదకరమైన బౌలర్లు ఉన్నారు ఒకప్పుడు వెస్టిండీస్ బౌలర్ల ముందు బ్యాట్స్ మ్యాన్లు నివ్వరపోయే కాలం కానీ ఇప్పుడు బ్యాట్స్ సమయం వచ్చింది టీ ట్వంటీ క్రికెట్ లో బ్యాట్స్ ఆధిపత్యం మరింత పెరిగింది ప్రస్తుత కాలంలో టీ ట్వంటీ కి ఎక్కువ ఆదరణ ఉండడంతో బౌలర్ల పని కాస్త కష్టమే అయినా కూడా బౌలర్లు రాణిస్తే అది మెచ్చుకోదగ్గ విషయం ప్రస్తుతం భారత నుంచి ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా వరకు చాలా మంది బలమైన ప్రమాదకరమైన బౌలర్లు కనిపిస్తారు అటువంటి ప్రపంచ శ్రేణి బౌలర్లలో అత్యంత ప్రమాదకరమైన ముగ్గురు ఫాస్ట్ బౌలర్ల గురించి తెలుసుకుందాం జేమ్స్ అండర్సన్ టెస్ట్ క్రికెట్ లో టాప్ టెస్ట్ బౌలర్ ఈ ఇంగ్లాండ్ బౌలర్ ప్రతి దేశ బ్యాట్స్ ను ఇబ్బందులోకి నెట్టాడు టెస్ట్ క్రికెట్ లో అత్యధికంగా వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్ గా జేమ్స్ అండర్సన్ నిలిచాడు ప్రపంచంలో అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన బౌలర్లు స్పిన్నర్లు అయితే ఫాస్ట్ బౌలర్ అండర్సన్ మాత్రమే నూట అరవై తొమ్మిది టెస్టు ఆరు వందల నలభై వికెట్లు తీశాడు వన్డేల్లో రెండు వందల అరవై తొమ్మిది వికెట్లు కూడా సాధించాడు ఈ లెక్కన బట్టి అతడు ప్రమాదకరమైన బౌలర్ అని చెప్పవచ్చు ఇక జస్ప్రిత్ బుమ్రా ప్రతి ఫార్మేట్ బలంగా ఉన్నాడు జస్ప్రిత్ బుమ్రా తక్కువ కాలంలోనే ప్రపంచ క్రికెట్ లోని ఖ్యాతిని సంపాదించాడు జస్ప్రీత్ బుమ్రా మూడు ఫార్మేట్లలోనూ బ్యాట్స్మెన్లను ఇబ్బంది పెట్టాడు ఇరవై ఆరు టెస్టుల్లో నూట ఏడు వికెట్లు తీయగా అరవై ఏడు వన్డే లో నూట ఎనిమిది వికెట్లు తీశాడు ఇక టీ ట్వంటీలో లో బుమ్రా యాభై ఐదు ఆడి అరవై ఆరు వికెట్లు తీశాడు స్వదేశంలో అలాగే విదేశాల్లో బుమ్రా యొక్క బంతులు స్వింగ్ మరియు బౌన్స్ అవుతాయి ఇది బ్యాట్స్మెన్ లకు చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది ఇక మూడవ బౌలర్ ప్యాట్ కమిన్స్ టెస్ట్ క్రికెట్ లో ప్యాట్ కమిన్స్ ప్రమాదకరమైన బౌలింగ్ ను ప్రదర్శించాడు కమిన్స్ ఇప్పటి వరకు ఆడిన ముప్పై ఏడు టెస్టు మొత్తం నూట డెబ్బై నాలుగు వికెట్లు పడగొట్టాడు ఇదే కాకుండా వన్డే అరవై తొమ్మిది మ్యాచ్లు ఆడి నూట పదకొండు వికెట్లు తీశాడు ఇక టీ ట్వంటీ ముప్పై ఏడు మ్యాచ్లు ఆడి నలభై రెండు వికెట్లు తీశాడు పేస్ మరియు బౌన్స్ తో పాటు లైన్ ను ఖచ్చితంగా ఉంచుతూ కమిన్స్ ప్రత్యర్థి బ్యాట్స్మెన్ పై ఒత్తిడి పెంచుతాడు ఇలా ఈ ముగ్గురు ప్రపంచ ప్రమాదకరమైన బౌలర్లుగా చెప్పబడుతున్నారు